जीआरएम राव ई-लर्निंग सेंटर को स्वागत। सब्सक्राइब दी चैनल फॉर गेट दी नोटिफिकेशंस। स्टूडेंट्स सेकंड बीकॉम विद्यार्थियों की थर्ड सेमिस्टर लोनी बिजनेस स्टैटिस्टिक्स अने सब्जेक्ट लोनी बिजनेस स्टैटिस्टिक्स परिमितुलु अने टॉपिक तो मुझे रावटम जरिगिंदी। स्टूडेंट्स अवर यू मुंदुगा मा यूट्यूब चैनल जीआरएम राव ई लर्निंग सेंटर को स्वागत। डियर स्टूडेंट्स मरी सेकंड बीकॉम विद्यार्थियों की थर्ड सेमिस्टर लो उन्ना बिजनेस स्टैटिस्टिक्स अने सब्जेक्ट लोनी ओक टॉपिक तो मी मुंदुगा रावडम जरिगिंदी। डियर स्टूडेंट्स मनं मरी बिजनेस स्टैटिस्टिक्स अंटे व्यापार गणांक शास्त्रमु अने सब्जेक्ट लोनी మరి ఒక టాపిక్ అదేంటంటే మరి గణాంక శాస్త్రం యొక్క పరిమితులు. మనం క్రితం క్లాస్లో మరి గణాంక శాస్త్రం ప్రాముఖ్యతను పరిశీలించాము. ఈరోజు క్లాస్లో మనం గణాంక శాస్త్రం యొక్క పరిమితుల గురించి చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టూడెంట్స్ మరి ఈరోజు మనం క్లాస్లో గణాంక శాస్త్ర పరిమితులు గురించి చర్చిద్దాం. డే స్టూడెంట్స్, గణాంక శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఎంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కూడా గణాంక శాస్త్రంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఆ పరిమితులు ఏంటి అనేది ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. డే స్టూడెంట్స్, ముందుగా మనం ఆ పరిమితుల్ని ఒక బ్రీఫ్గా తెలుసుకొని తర్వాత ఒక్కొక్క అంశాన్ని మనం విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటి పరిమితి ఏంటంటే గుణాత్మక విషయాల గురించి పరిశీలించదు. రెండవది వ్యక్తిగత అంశాలను అధ్యయనం చేయదు. మూడవది గణాంక సిద్ధాంతాలు పూర్తి నిజాలు కావు. నాలుగవది ఒక విషయానికి చెందిన పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఐదవది సందర్భరహితంగా పరిశీలిస్తే తప్ప నిర్ణయాలకు దారి తీయవచ్చు. ఇంకా ఏడవది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఇవి గణాంక శాస్త్రం యొక్క మరి పరిమితులుగా చెప్పవచ్చు. మనం డియర్ స్టూడెంట్స్ మనం ఈ గణాంక శాస్త్ర పరిమితులను మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మనకి ప్రస్తుతం గణాంక శాస్త్రం అనేక రంగాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయినప్పటికీ కూడా మరి శాస్త్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పవచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి మనం ఇప్పుడు మనం చెప్పుకున్నవిగా చెప్పవచ్చు. అందులో మొట్టమొదటి ఏం చెప్పామంటే గుణాత్మక విషయాల గురించి పరిశీలించదు. ఈ గణాంక శాస్త్రం అనేది గుణాత్మక విషయాల గురించి మరి నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంతగా తోడ్పడదు. గుణాత్మక విషయాలంటే తెలివితేటలని, బాగా చదువుతాడని, బాగా చదవదని, బాగుందని, బాగలేదని, ఇటువంటి విషయాలు గుణాత్మక విషయాలు అంటాము. వీటిని గురించి గణాంక శాస్త్రం మరి ఏమీ తెలియచేయదు. ఎందుకంటే గణాంకాలు ఎప్పుడు అంకెల రూపంలోనే ఉంటాయి, కానీ మరి లక్షణాలకు సంబంధించి, గుణాలకు సంబంధించిన విషయాలను గణాంక శాస్త్రం పరిశీలించదు. ఉదాహరణకు చెప్పిన ఇప్పుడు చెప్పినట్టుగానే మరి నిజాయితీ, నాగరికత, సామర్థ్యం, తెలివితేటలు మొదలైన గుణాత్మక విషయాలని అంకెల్లో వ్యక్తం చేయడానికి వీలు కాదు. మరి కాబట్టి వీటిని అధ్యయనం చేయడానికి గణాంక పద్ధతులు అనేవి మనకి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అయితే కొన్ని గుణాత్మక విషయాలను పరోక్షంగా అంకెల రూపంలో పెట్టి మరి దత్తాంశాన్ని గణాంక పద్ధతుల ద్వారా అధ్యయనం చేయడం చేయవచ్చు. ఉదాహరణకు విద్యార్థుల తెలివితేటల గురించి పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులను బట్టి కొంతవరకు అంచనా వేయవచ్చు. కానీ ఈ అంచనాలు అంత నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి రెండవది వ్యక్తిగత అంశాలను అధ్యయనం చేయదు. ఏ స్టూడెంట్స్, గణాంక శాస్త్రము మరి విశ్లేషణ సౌలభ్యం కోసం పూర్తి దత్తాంశాన్ని మరి గణాంక పద్ధతులని ఉపయోగించి ఒకే అంకెగా సంక్షిప్తపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు ఉంటాయి, అతనికి 5 సబ్జెక్టులు వచ్చిన మార్కులు అన్నింటినీ కూడా సగటు చేసి అతనికి 50% వచ్చింది, 70% వచ్చింది, 80% వచ్చింది అని మరి సౌలభ్యంగా ఉండటం కోసం అంకెల్ని మనం విశ్లేషణకి అనుగుణంగా మరి తెలియచేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇది వాస్తవాల సమూహాన్ని మాత్రమే పరిశీలిస్తుంది.
గణాంక శాస్త్రం ఒక వ్యక్తికి కానీ లేదా అంశాన్ని కానీ తీసుకునే ఫలితాలు నిర్ణయించదు. ఉదాహరణకి 1000కి ఒకరు ఐఏఎస్కు ఎంపిక అవుతున్నారని చెప్తే మరి ప్రతి 1000లోనూ ఒకరు తప్పక ఎంపిక అవుతున్నారని కాదు. ఎన్నో వేల మంది విద్యార్థులు ప్రయత్నిస్తే వారిలో సగటున మరి 1000కి ఒకరు ఎంపిక అవుతున్నారని అర్థం. మొదటి 2000లలోనూ ఇద్దరు ఒకళ్ళు ఎంపిక అయి ఉండొచ్చు, తర్వాత 3000లలో 4 ఎంపిక అయి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే 1000కి ఒకరు అంటే సగటున 1000కి ఒకరు అని అర్థం. ఇంకా గణాంక సిద్ధాంతాలు పూర్తి నిజాలు కావు. ఏ స్టూడెంట్స్, గణాంక శాస్త్రంలో చెప్పబడిన సిద్ధాంతాలు మరి నియమాలు భౌతిక రసాయన గణిత శాస్త్రాల్లో ఉన్న సిద్ధాంతాలకి మరి వాటికి ఉన్నంత ఖచ్చితత్వం అనేది మరి గణాంక శాస్త్రంలో సిద్ధాంతాలకి లేవని చెప్పొచ్చు అన్నమాట. మరి గణాంక సిద్ధాంతాలు సుదీర్ఘ కాలంలో మాత్రమే యథార్థాలు అవుతాయని మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ఒక నాణ్యం ఎగరవేసినప్పుడు బొమ్మ లేదా బొరుసు పడే అవకాశం సమానంగా ఉంటాయని మనకి తెలుసు అన్నమాట. అది సంభావిత సిద్ధాంతం తెలియజేస్తుంది. మరి ఈ నాణ్యాన్ని 10 సార్లు ఎగరవేస్తే బొమ్మ బొరుసు సమానంగా పడకపోవచ్చు, కానీ 1000 సార్లు ఈ ప్రయోగం చేసామనుకోండి బొమ్మ బొరుసు సమానంగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంఖ్య పెరిగే కొద్దీ గణాంక సిద్ధాంతాలు మరి యథార్థత కూడా పెరుగుతుందని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకో మరొక లోపం ఏంటంటే ఒక విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వలేదు. గణాంక శాస్త్రం ఒక విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు. అంటే ఒక సమస్యకు సంబంధించిన విషయాన్ని అధ్యయనం చేసేటప్పుడు అనేక ఇతర విషయాలను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు చాలా సందర్భాల్లో ఒక సమస్యను అధ్యయనం చేయడానికి మతం, సంస్కృతి వంటి విషయాలను అధ్యయనం చేయాలి, కానీ గణాంక శాస్త్రం అటువంటి విషయాలను అధ్యయనం చేయడానికి పనికిరాదు. మతానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించిన విషయాలు గణాంక శాస్త్రం అధ్యయనం చేయదు. ఒక ఊళ్ళో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది మరి చదువుకున్నవాడు ఉన్నారు, ఎంతమంది చదువుకున్నవాడు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, మరి 1981లో ఎంతమంది జనాభా ఉన్నారు, 1991లో ఎంతమంది ఉన్నారు, ఇలా అంకెల రూపంలో చెప్తుంది, కానీ మతం, సంస్కృతి ఇటువంటి విషయాల్ని అధ్యయనం చేయదు. కాబట్టి గణాంక శాస్త్రం ఒక సమస్యను గురించి పూర్తి సమాచారం పొందడం చాలా కష్టమవుతుంది. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకొక పరిమితి ఏంటంటే సందర్భరహితంగా పరిశీలిస్తే తప్పు నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే ఒక విషయాన్ని గురించి నిర్ణయాలు చేసేటప్పుడు మరి అది జరిగేందుకు గల కారణాలను కూడా పరిశీలించాలి. అలా కానట్లయితే లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఏబి అనే ఇద్దరు వ్యాపారులు ఉన్నారనుకోండి, వాళ్ళు గత 3 సంవత్సరాలు సగటు లాభాలు 90,000 అని అన్నారనుకోండి, మరి దానిని బట్టి ఆ ఇద్దరు వ్యాపారులు కూడా సమాన సామర్థ్యం కలవారని అభిప్రాయపడతారు. కానీ పూర్తి సమాచారం లేకుండా అటువంటి నిర్ణయానికి రాకూడదు. ఇద్దరు వ్యాపారులకు 90,000 లాభం వచ్చింది అంటే వాళ్ళు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు కాదు, ఎందుకంటే వాడి పెట్టుబడుల్లో తేడా ఉండొచ్చు. ఒకళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టి 90,000 సంపాదించి ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువ పెట్టుబడి పెట్టి 90,000 సంపాదించి ఉండొచ్చు. వాటి పెట్టుబడిలో తేడా కూడా మనం పరిశీలనలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే వాటి పెట్టుబడుల్లో లాభాల ప్రవృత్తిలో కూడా మరి అమ్మకాలు టర్నోవర్లో భేదాలు ఉండవచ్చు. అమ్మకాలు టర్నోవర్ అంటే ఏంటి అంటే ఒక సంవత్సరంలో జరిగిన అమ్మకాల మొత్తాన్ని కూడా అమ్మకాలు టర్నోవర్ అంటారు. ఈ నెలలో 100,000 రూపాయలు, 2 నెలల్లో 3 లక్షలు, 3 నెలల్లో 4 లక్షలు, అట్లా మొత్తం అమ్మకాలని కూడితే ఆ సంవత్సరంలో వచ్చినటువంటి అమ్మకాలు మొత్తం అవుతుంది. అమ్మకాల మొత్తాన్నే మరి అమ్మకాల టర్నోవర్గా చెప్తామన్నమాట. మరి ఈ సమాన ఈ సమాచారం అనేది లేదనుకోండి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సందర్భరహితంగా పరిశీలించామనుకోండి గణాంక శాస్త్రంలో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గణాంక శాస్త్రానికి ఇది ఒక పరిమితిగా చెప్పొచ్చు. ఇంకా విషయ పరిశీలనకి ఇది ఒకటే పద్ధతి కాదు. గణాంక శాస్త్రం ఒకటే విషయాన్ని పరిశీలించడానికి పద్ధతి కాదు. ఒక విషయానికి మరి పరిశీలించడానికి ఉపయోగపడే అనేక పద్ధతుల్లో మరి గణాంక పద్ధతి అనేది ఒకటి మాత్రమే. విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని సరైన నిర్ణయాలు చేయడానికి గణాంక పద్ధతులకి ఇతర పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉంటుంది. కానీ గణాంక శాస్త్రంలో నిర్ణయాలు కేవలం గణాంక పద్ధతిని ఉపయోగించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందువల్లనే ఉపయోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గణాంక పద్ధతుల ద్వారా సాధించిన ఫలితాలను మరి ఇతర సాక్ష్యాలతో రుజువు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి నెక్స్ట్ పరిమితి గణాంక శాస్త్రానికి ఉన్న పరిమితుల్లో నెక్స్ట్ది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అంటే గణాంక శాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళే ఉండాలి. అలా లేని వాళ్ళు గణాంక శాస్త్రాన్ని గణాంక పద్ధతిని ఉపయోగిస్తే గణాంక సిద్ధాంతాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అంటే నైపుణ్యం లేని వాళ్ళు కూడా గణాంకాలను ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే తప్పు వాదనలకు గురవుతుంది. గణాంక శోధకులు మరి గణాంక పద్ధతిని ఉపయోగించి ఒక సత్యాన్ని నిరూపించడం కానీ మరి తోసిపుచ్చడం కానీ చేయవచ్చు.
నిపుణులు కాని వారి చేతిలో గణాంక పద్ధతులు దుర్వినియోగం చెందడమే కాకుండా నిందలకు గురవుతుంది. అందుకే గణాంకాలు అనేవి మట్టి ముద్దలు లాంటివి. వాటి నుండి మనకు మరి నచ్చిన విధంగా దైవాన్ని తయారు చేయొచ్చు, దయ్యాన్ని కూడా చేయవచ్చు. మట్టి మొద్దను ఉపయోగించి కుండను తయారు చేయొచ్చు, మరి మూతను తయారు చేయొచ్చు, మరి ఇంకొక గ్లాసును తయారు చేయొచ్చు, ఏవైనా తయారు చేయొచ్చు. అలాగనే గణాంకాలు కూడా మట్టి మొద్దలు లాంటివి. మనకి ఎలా కావాలంటే అలా విశ్లేషణకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. ఈ మాటని మరి డబ్ల్యూఐ కింగ్ అనే ఆయన మరి వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి గణాంక శాస్త్ర సూత్రాలను కానీ పద్ధతులను కానీ ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడంలో మరి అత్యంత జాగ్రత్త అనేది అవసరం. మరి గణాంక శాస్త్రం అనేది ఒక పనిముట్టు, ఇది అసంపూర్ణమైనది కావచ్చు. కాబట్టి దాని ఉపయోగం కానీ లోపం తెలియని వాడి వలన అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది అని ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త బౌలి అనే ఆయన కూడా ఒక సందర్భంలో వివరించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, గణాంక శాస్త్రానికి ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ కూడా గణాంక శాస్త్రం ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఈ లోపాలు పరిమితుల్ని మనం గమనించుకుంటూ గణాంక శాస్త్రం ఉపయోగించుకుంటే ఎన్నో సత్ఫలితాలు వస్తాయి. గణాంక శాస్త్రం ఉపయోగించకుండా మనం నిత్య జీవితంలో ముందుకు వెళ్ళలేము. ఓకే స్టూడెంట్స్, మరి తదుపరి క్లాస్లో మనం ఈరోజు క్లాస్లో మనం గణాంక శాస్త్ర పరిమితుల గురించి చర్చించాము. తదుపరి క్లాస్లో మీకు తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.